గైస్ ఇంటికి మీకు స్వాగతం. అలాగే మన మెంబర్స్ అందరూ ఏదో చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమైందో. ఓకే, లెట్స్ గో. రెడీ? ఓకే, రెడీ గైస్? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే మనం కొత్తగా వచ్చాం. పోయినసారి ఇందులా కాకుండా ఈసారి మనం కొన్ని రూల్స్ కనుక పెట్టుకుంటే మంచిదని. ప్రతిసారి ఇది ఒక పని, రూల్స్ పెట్టుకోవడం, దాన్ని ఒకరు కూడా పాటించరు. అవును, నేను చిన్న మాట నాని తెలుస్తున్నాను. అయినా రూల్స్ ఉండాలి కదా, మనం పాటించినా పాటించకపోయినా రూల్స్ అనేవి ఉండాలి. అవును, రూల్స్ అనేవి ఉండాల్సిందే, ఖచ్చితంగా రూల్స్ ఉండాలి. ఇది కొత్త టేబుల్ కదా, అది కొత్త టేబుల్ రా. మా మమ్మీ నాకు మా పుట్టించి నుంచి పంపించింది. అది ఎగిపోతే నువ్వు కడతావా? ఎంత ఇంపార్టెంట్ తెలుసా నాకు అది. నువ్వు కూడా పోయినసారి నా షూస్ మొత్తం విరగొట్టావు. అయితే ఎవరని మళ్ళీ తెచ్చొచ్చాను కదా షూస్. ఇంకా నన్ను అంటుండవు ఏంటి? అయినా ఆ షూస్ ఎంత ఇంపార్టెంట్? ఆపండి, ఇలా కొట్టుకోకుండా ఏం రూల్స్ ఉండాలో ముందు చెప్పండి. ఏంటి చెప్పగా ఉందే, అసలు నా బట్టది ఇదే చూద్దాం.
అందరికి ఇదే నా గిఫ్ట్ కొత్తది కొనబల్లా డబ్బులు మిగిలిపోయి అంటే డబ్బులు మిగిల్చుకోవడానికి ఆన్సిన్ పడేసింది ఇస్తావా కాక నీకోసం కొత్తది కొంటానంటున్నావా ఇక అదే ఎక్కువ నేను ఇవ్వడమే ఎక్కువ నీకు ఓ కరెక్టే షుగర్ గిఫ్ట్ ఇవ్వడమే ఎక్కువ అయినా నాకు డ్రెస్సులు అన్ని బాగానే నచ్చినాయి నాకు కూడా నచ్చినలా బాగానే ఉంది ఫ్రీగా వచ్చింది కదా చెప్పండి అయినా బట్టలు ఇలా మారతేస్తుంది నేను కూర్చి కిక్కే వేయబ్బా Bye.
ఓకే గైస్, దట్ ఈస్ ఎండ్. అండ్ వాళ్ళని చికెన్ ఎంజాయ్ చేయనివ్వండి, మనం కూడా వెళ్ళి చికెన్ తిందాం, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్, లేకపోతే మీకు ఏది నచ్చితే అది. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ సూన్ గైస్, బాయ్.